వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఓకే, మనం ఇక్కడ 3 BHK ఒకటే సేల్కి వచ్చింది, న్యూ ఫ్లాట్. మనకి ఇక్కడ 3 BHK అలాగే 2 BHK 4 BHK అనేది న్యూ ఫ్లాట్, లగ్జరీ ఫ్లాట్స్ అనేది మనకు సేల్కి ఉన్నాయి. చూడవచ్చు మీకు, ఇది వచ్చేసి లిఫ్ట్ ఎడ, ఇది లిఫ్ట్, ఇదంతా మీకు క్యారిడర్ అన్నమాట. దీంట్లో మనకి ఎమ్యూనిటీసు స్విమ్మింగ్ పూల్ ఉంది, బ్యాంకెట్ హాల్ ఉంది, జిమ్ ఉంటుంది. జిమ్ పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఇటు చూసుకున్నట్టయితే ఇలా వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఫ్లాట్కి. ఓకే, ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకు ఒక 7వ స్టేర్ కేసు ఉంటుంది, మళ్ళీ అక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది. దీనికి ఆల్రెడీ 2 స్టేర్ కేసులు 2 లిఫ్ట్లు అనేది లొకేట్ అయి ఉన్నాయి. ఓకే, మీకు ప్రాపర్టీ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ డోరు, చూడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ డోరు. ఇలా మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతాం. దీంట్లో ఇదైతే ఫాల్ సీలింగ్ లైటింగ్ అంతా అయిపోయింది, ఒక ఇంటీరియర్ కబోర్డ్స్ మాత్రమే చేయించలేదు. అవి అంటే మీ ఛాయిస్ ప్రకారం చేయించుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షను. లేదు ఇంటీరియర్ చేసినవి కావాలంటే ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి, మీకు ఆ లింక్. ఇదండి మనకి ఈ కమ్యూనిటీలో వచ్చేసి మనకు స్విమ్మింగ్ పూల్ ఇది, చూడండి. చాలా బాగా అంటే స్టాండ్లోన్ అపార్ట్మెంట్లో మీకు ఇలా స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్, జిమ్ ఇవ్వటం చాలా అరుదు మనకి. ఇది బంజారా హిల్స్లో చూడండి, చుట్టూ మనకి గ్రిల్ ఇలా స్టీల్ ఇది ఇచ్చారు. ఓకే, మీకు అక్కడ వచ్చేసి ఓపెన్ ఏరియా ఉంటుంది, ఆ వాల్ దాకా మనకి దీనికి సంబంధించింది. మనం ఆల్మోస్ట్ 7-8 o'clock టైంలో తీస్తున్నాం. ఇది మనకి చుట్టూ చూడవచ్చు, స్విమ్మింగ్ పూల్కి మనకు చుట్టూ డిస్టెన్స్ కూడా చాలా ఉంది. ఓకే, ఇది స్విమ్మింగ్ పూలు. ఇది మనకు టెర్రాస్లో, ఇప్పుడు అంతా టెర్రాస్ అనేది కల్చర్ నడుస్తుంది కాబట్టి టెర్రాస్లు అనేది ఉంది. మీకు కింద వచ్చేసి అక్కడ జిమ్ ఉంటుంది, అది అది జిమ్ మీకు చూపిస్తాను క్లియర్గా. బ్యాంకెట్ హాల్ కూడా మీకు వీలుంటే, అది కూడా ఒక 100-150-200 నెంబర్స్ సిట్టింగ్ ఉంటుంది, అది కూడా చూపిస్తా, చూడండి. ఇది బంజారా హిల్స్లో అండి, గమనించండి. ఇది వచ్చేసి మనకి బంజారా హిల్స్లో ఉంటుంది. ఓకే ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతానండి. చూడవచ్చు మనకి ఇలా స్టేర్ కేస్కి అంత లైటింగ్ సిస్టమ్ కూడా ఇవ్వటం జరిగింది, అలా స్విమ్మింగ్ పూల్ కాడికి వెళ్ళాలంటే. ఓకే, ఇలా లైటింగు. ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది చూడవచ్చు, ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది. ఇదంతా మళ్ళీ ఓపెన్ స్పేస్ అన్నమాట, అంటే ఇదంతా ఓపెన్ స్పేస్. ఓకే, ఇక్కడ ఒకటి మనకి రూమ్ ఇచ్చారు దీనికి సంబంధించి. ఇక్కడ మనకి 3 వాష్రూమ్స్ అనేది ఇవ్వటం జరిగింది. అక్కడ ఏదో ఎవరన్నా మనకి సంబంధించిన డ్రైవర్స్ ఎవరన్నా వస్తే వాళ్ళకు యూజ్ అవుతుంది ఈ వాష్రూమ్. ఇక్కడ ఒకటి ఇదిగో, ఇవి వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చినప్పుడు ఈ వాష్రూమ్స్. ఇది ఇక్కడ ఒక బాత్రూమ్ అనేది ఇచ్చారు. చూడవచ్చు, ఇది వచ్చేసి మనకి జిమ్ అండి. ఇది జిమ్ చూడండి. స్టాండ్లోన్లో ఇంత పెద్ద జిమ్ గేటెడ్ కమ్యూనిటీలో, ఒక మోస్తారు గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఇన్ని మిషన్స్ ఉండట్లు, ఒక 2-3 మిషన్స్ ఏమంటున్నాయి. నేను చెప్పేది పెద్దది కాదు, మినిమం ఒక 50-60 ఫ్లాట్స్ అలా ఉన్నాయి కూడా ఇంత జిమ్ అనేది ఇవ్వటం లేదు, గమనించండి. చూడవచ్చు చూడండి, ఇది జిమ్. అలాగే ఇదే సైజులో బ్యాంకెట్ హాల్ కూడా ఉంటుంది, ఇంకా దీని మీద కొంచెం పెద్దగా ఉంటుంది అనుకుంటా. మీకు వీలుంటే అది కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఇది జిమ్. ఈ జిమ్ రూమ్లో నుంచి బయటకు వస్తే మళ్ళీ ఇలా ఓపెన్ స్పేస్ ఉంది, అంటే జిమ్ చేసి కొంచెం ఏదన్నా గాలి పోసుకుందాం అని అనుకుంటే మాత్రం ఇటు రావచ్చు. చూడండి సిటీ మొత్తం, ఇది సిటీ ఇట కనపడుతుంటుంది. కొంచెం ఫ్రీ అవుతాం ఇక్కడికి వచ్చి తినాలను ఇలా నిల్చుంటే. ఇది వాటర్ ప్యూరిఫై. ఓకే, ఇటు ఒక డోర్ ఇచ్చారు, అటు ఒక డోర్ అనేది ఇవ్వటం జరిగింది, చూడవచ్చు చూడవచ్చు. మనకి లిఫ్ట్ కూడా పైదాకా వస్తుంది, చూడండి. ఎక్కడ దాకా వస్తుంది అంటే జిమ్కి మనం రావాలంటే కూడా ఆల్మోస్ట్ పైన టాప్కి అనేది లిఫ్ట్ ఎవరు మ్యాక్సిమం లిఫ్ట్ ఎక్కడ దాకా వస్తుంది. మళ్ళీ మీకు
ఇటు సైడ్ మీకు ఓపెన్ అయితే మళ్ళీ టెర్రాస్ ఉంటుంది, ఇటు బ్యాంకెట్ హాల్ ఉంటుంది, తాళం వేసి ఉంది. ఒకసారి మనం తాళం తీసుకుందాం చూడవచ్చు మీకు. మళ్ళీ ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ మళ్ళీ టెర్రాస్ అనేది ఎంత స్పేస్ ఉంది చూడండి, ఎంత స్పేస్ టెర్రాస్ ఉంది. ఇది మనకి ఇందాక చూపించాం కదా, ఇది లిఫ్ట్. ఓకే, ఇది బ్యాంకెట్ హాల్ సంబంధించిన స్పేస్ అండి. చూడండి ఎలా ఉందో, ఇది బ్యాంకెట్ హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మీకు అంతా ఫర్నిచర్ అంతా దీనికి సంబంధించినవి చూడవచ్చు. చుట్టూ అనేది ఫర్నిచర్ అనేది ఉన్నాయి. ఇది సొసైటీకి సంబంధించింది. ఇక్కడ మీ సొసైటీకి సంబంధించి కావచ్చు, లేదా మీరు ఇండివిజువల్గా మీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా ఏడకొచ్చు అనేది మనం మీరు డిస్కషన్ చేసుకొని కూడా ఇక్కడ డిస్కషన్ చేసుకోవచ్చు. చూడండి చైర్స్ వేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 100 నెంబర్స్ పైన బాగా సిట్టింగ్ అనేది కూర్చోవచ్చు. మీకు ఆడ ఏదైతే ఉందో అటు ఒక 12 నెంబర్స్, ఈ మొత్తం మీద ఒక 15, ఇటు ఒక 30 నెంబర్స్ అనేది ఆ సోఫాలో కూర్చొని ఈ టేబుల్ సిట్టింగ్ అనేది ఇలాగైనా చూసుకోవచ్చు, లేదంటే వరుసన మీకు చైర్స్ కూడా అలా కూడా చేసుకోవచ్చు. ఇదంతా కిచెన్కి సంబంధించిన ప్లాట్ఫామ్ చూడండి, ఇది కిచెన్కి సంబంధించిన ప్లాట్ఫామ్. ఇది మీకు ఇక్కడ వాషింగ్ మెషిన్ ఇచ్చారు, హ్యాండ్ వాష్లు. ఇది వచ్చేసి మనకి ఎస్టీను, ఇది వెస్టీనే. ఓకే, 2 బాత్రూమ్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది అని దీనికి సంబంధించింది, మిగతాది మీకు కింద ప్రాపర్టీ గురించి మీరు కంటిన్యూ అవుతూ ఉండండి. వీడియో కొంచెం లెంత్ వస్తుంది, ఎందుకంటే మీకు అన్ని ఫుల్ ఫెడ్జ్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అలా ఎక్స్ప్లెయిన్ చేసాను. వీడియో కొంచెం లెంత్ వస్తుంది, వీడియోలో కంటిన్యూ అవుతుంది. ఫుల్ కూడా పెడతాను కింద దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో చూడవచ్చు. మీకు ఇక్కడ విండో అనేది ఇచ్చారు. ఓకే, ఫుల్లీ ఫర్నిచర్ కావాలంటే దీంట్లో ఫుల్లీ ఫర్నిచర్ 2 బిహెచ్కే ఉంది, 3 బిహెచ్కే ఉంది, 4 బిహెచ్కే ఉంది. ఓకే, ఇది గమనించండి. ఈ బడ్జెట్లో పూర్తిగా వీడియో చూడండి, ఫస్ట్ కింద ఈ బడ్జెట్ అనేది చూడండి. మీకు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ బాల్కనీ ఇచ్చారు. ఈ బడ్జెట్లో ఉంటేనే ఈ ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ చేయండి. ఓకే, లేదంటే మీ రిక్వైర్మెంట్ మీ బడ్జెట్ ఏంటో చెప్పండి. మిమ్మల్ని మేము ఫోన్ చేయొద్దంటలేదు, ఎంక్వైరీ వేరే మీ రిక్వైర్మెంట్ ప్రకారం చెప్పండి. 100% మీ రిక్వైర్మెంట్కి నేను మీకు ఏ ఏరియాలో కావాలో మీ ఏరియా మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదా ప్రాజెక్ట్ ఏమైనా ఐడియా ఉంటే మీకు ప్రాజెక్టులో దొరకకపోతే మీ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు అనేది మీ రిక్వైర్మెంట్ 100% ఫుల్ఫిల్ చేస్తాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. మీకు అటు సైడ్ ఒక విండో రావు ఇచ్చారు చూడవచ్చు. ఇది రెడీ టు మూవ్ అండి, రెడీ టు మూవ్. మీరు చూసినట్టయితే ఇక్కడ డ్రెస్సింగ్ ఇవ్వడం జరిగింది, ఇది డ్రెస్సింగ్, అలాగే అటాచ్ బాత్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఓకే, ఒక వెస్టర్న్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మళ్ళీ హాల్లోకి వచ్చాం మనం. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ చూడండి, ఇది సెకండ్ బెడ్రూమ్. మీకు అటు సైడ్ విండో ఇచ్చారు, ఫాల్ సీలింగ్, ఫ్యాన్ కానీ. ఓన్లీ కబోర్డ్స్ ఒక్కటే, మీరు చేయించుకోవాలంటే మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకుంటారు కాబట్టి, మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళు చేయించలేదు. లేదు చేయించిందే కావాలంటే మనకి ఇంటీరియర్ చేయించింది కూడా ఉంది దీంట్లో చూడవచ్చు. ఇది మీకు మళ్ళీ ఇక్కడ డ్రెస్సింగ్ ఇచ్చారు, ఇది డ్రెస్సింగ్. ఇక్కడ చూసుకు ఇదైతే దీనికి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్. 2 బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది, 1 బెడ్రూమ్కి కామన్ ఉంటుందండి చూడండి. చాలా బాగుందన్నమాట, కన్స్ట్రక్షన్ చాలా క్వాలిటీ బాగుంది. ఇక్కడ సిట్టింగ్ బేసిన్ ఇచ్చారు. ఓకే, ఇది సెకండ్ బెడ్రూమ్. అలాగే ఇది థర్డ్ బెడ్రూమ్, దానికి సంబంధించిన కామన్ బాత్రూమ్. ఇది బాత్రూమ్ స్పేసెస్ కానీ ఇచ్చారు చూసినట్టయితే చూడండి,
స్పేసెస్గా ఉంది. ఇక్కడ వెస్టర్న్ ఇచ్చారు సింకు. ఇది వచ్చేసి మనకి మూడో బెడ్రూమ్ చూడండి, బెడ్రూమ్ కూడా. దీంట్లో వుడ్ వర్క్ చేసినవి కావాలంటే కూడా వుడ్ వర్క్ చేసినవి ఉన్నాయి, మీకు చూడవచ్చు. అక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది చూడండి. ఫాల్స్ సీలింగ్, ఫ్రేమ్ లొకేషన్ అండి బంజారా హిల్స్. చాలా ఫ్రేమ్ బెస్ట్ లొకేషన్ అని చెప్తాను, ఎందుకంటే ఈ ఏరియాస్లో నెంబర్ ఆఫ్ స్కై క్లయింట్స్ నాకు ఫోన్ చేయడం జరిగింది. మనకు హైటెక్ సిటీలో అటు సైడే బిజీగా ఉంటాం, ఆ కారణం బట్టి కొన్ని మనం తేలకపోయాం. ఓకే, ఇది వచ్చేసి మనకి కిచెన్. చూడండి డోర్ కూడా చాలా హై, 7 ఫీట్ హైట్ అనేది ఇచ్చారు డోర్స్ కూడా. ఇది కిచెన్ అండి. ఓకే, చూడండి ఇది కిచెన్. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా చూడండి, కిట్ సైడ్. ఓకే, ఇది అండి, ఇది 3 BHK. దీని స్క్వేర్ ఫీట్ సైజ్ కానీ దీని ప్రైస్ డీటెయిల్స్ కానీ మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకే, డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇది అండి వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.